అందరికీ నమస్కారం జగన్ రెడ్డి ఒక సైకో శాడిస్ట్ అని ఇన్నాళ్ళు మేము అనుకున్నాం నిన్న జరిగిన ఘటన తర్వాత నిజంగానే ఆయన ఒక సైకో శాడిస్ట్ అని తేలిపే పరిస్థితి వచ్చింది ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కల్ని పైన దాడికి పంపించి తాడేపల్లి కొంపలో దాక్కున్న వ్యక్తి జగన్ రెడ్డి నిజంగానే నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రత్యక్షంగా రా మాట్లాడదాం పోరాడదాం అంతేగాని ఎవరు లేని సమయంలో మీ పెంపుడు కుక్కల్ని పంపించి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తే మేము భయపడిపోతాం అనుకుంటాం చాలా చాలా పొరపాటు పడుతున్నారు జగన్ రెడ్డి ప్రతిపక్షంగా మా పైన ఆంధ్ర రాష్ట్ర ఒక బాధ్యత పెట్టారు ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని నిలదీయాలి ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే పెద్ద ఎత్తున పోరాడాలని మాకొక బాధ్యత ప్రజలు రోజు పెట్టారు మేము అడిగే ప్రతి ప్ర ప్రశ్నకి దమ్ముంటే మీరు సమాధానం చెప్పాలి కానీ లేవు చెప్పని పక్షంలో మీరు మూసుకుని ఇంట్లో పడుకోవాలి మీరు చూస్తుంటే ఈరోజు ఎప్పుడు లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో డ్రగ్స్ మరియు గంజాయి మాఫియా పెద్ద ఎత్తున పెరిగిపోయింది భారతదేశంలోనే ఎక్కడ కానీ డ్రగ్స్ పట్టుకుంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్ర రాష్ట్రం మారిపోతుందిగానే చాలా చాలా బాధాకరం ఒక మాటలో చెప్పాలంటే జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో డ్రగ్స్ అనేది ఒక లీగలైజ్డ్ ట్రేడ్ కింద మార్చేశారు హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ గారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున గంజాయి తెలంగాణ రాష్ట్రానికి తరలి వస్తుంది ప్రధానంగా తుని నర్సీపట్నం అరకు పాడేరు ఇంకా చాలా మండలాల్లో ఈ గంజాయి కల్టివేషన్ జరుగుతుంది అక్కడి నుంచి తెలంగాణకి సరఫరా చేస్తున్నారని స్వయంగా అంజనీ కుమార్ గారే చెప్తం జరిగింది విచిత్రం ఏంటంటే తెలంగాణ పోలీసులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి స్టింగ్ ఆపరేషన్ చేసి ఆ ఆపరేషన్లో కాల్పులు కూడా జరిగినాయి అంటే తెలంగాణ పోలీసుకున్న చిత్తశుద్ధి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పోలీసుకి లేదు ప్రభుత్వానికి లేదని ఇదొక నిదర్శన ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం చేతగానితనం వల్లనే భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్ర గంజాయి సరఫరా జరుగుతుంది అంతేకాకుండా మొన్న పోర్ట్లో హియర్ హెరోయిన్ దొరికితే దాని కూడా కేర్ ఆఫ్ అడ్రస్ విజయవాడ మారిపోయింది ఇది చాలా చాలా బాధాకరం ఇంకా బార్డర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రోత్ బలంతో గంజాయి తెలంగాణకి తీసుకెళ్తున్న విషయం అందరు తెలిసిందే దాంట్లో మా నాయకులు కూడా ఛాలెంజ్ చేశారు మీ పిల్లలు డ్రగ్ టెస్ట్ తీసుకుంటారా అని ఛాలెంజ్ కూడా చేస్తే ఎమ్మెల్యే గారు కానివ్వండి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో చూసాం ఈరోజు స్వయంగా ఈరోజే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గంజాయి పైన ఒక ఉద్యమం చేయాలి గంజాయి వల్ల మన పిల్లల భవిష్యత్తు పాడవుతుంది అని కేసీఆర్ గారే స్వయంగా చెప్పారు కానీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అసలు చీమ కుట్టినట్టు కూడా లేదు చాలా తేలిగ్గా వదిలేస్తున్నారు కాలేజీల్లో ఉంటే చూసుకోండి పట్టుకోండి అని చెప్తున్నారు తప్ప ఒక యుద్ధం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి అని ఒక సంకల్పం కూడా లేని వ్యక్తి ఈ సైకో సైకోసాడిస్ట్ జగన్ రెడ్డి నిన్న ఏం జరిగింది మా నాయకులు మిమ్మల్ని గట్టిగా నిలదీసినందుకు పిరుకోడులాగా ఎవరు లేని సమయంలో మీరు మీ కుక్కల్ని పంపించారు వచ్చే మురిగినాయి పిల్లిల్లాగా పారిపోయినాయి ఆ విజువల్స్ మీరు అందరూ చూశారు ఏదో నాలుగు అద్దాలు పగలబడితే తెలుగుదేశం పార్టీ భయపడుతుంది అనుకుంటాం చాలా పొరపాటు రాబో రోజుల్లో మీ వీపులు పగులుతాయని కూడా నేను చెప్పాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర పోలీసులు దాడి జరిగే పదిహేను నిమిషాల ముందల మా నాయకులు పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి మాకు అనుమానం ఉంది దాడి జరగబోతుంది ఇక్కడ అని మేము చెప్తే ఎవరున్నారు ఏ మీటింగ్ జరుగుతుంది అని ఆ డిస్కషన్ జరిగింది తప్ప పోలీస్ సిబ్బందిని పంపించలేదు ఇంక పక్కన చూస్తే వచ్చిన బండలు కూడా డీజీ ఆఫీస్ ముందల నుంచి వచ్చినాయి దాడి జరిగిన తర్వాత కూడా డీజీ గారి ఆఫీస్ ముందల నుంచి వెళ్ళినాయి దాడిలో ఉన్న బండులు ఇక్కడ దాడి చేసిన తర్వాత వైకాపా పార్టీ ఆఫీస్ కూడా వెళ్ళినాయి ఇవన్నీ డీజీపీకి కంపడదా అని నేను అడుగుతున్నా వైకాపా నాయకులు కూడా చెప్తున్నా నిజంగా పోరాడాలని మీకు ఆనందంగా ఉంటే ఉంది ఉంటే మాకు చెప్పండి టైం ప్లేస్ చెప్పండి మేము వస్తాం మా నాయకుడు చాలా ఓర్పు సహనం ఉన్న వ్యక్తి మేమేనాడు ఒక పదం అటు ఇటు తూల్తే మమ్మల్ని గట్టిగా తిట్టే వ్యక్తి ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు మీరు చేస్తున్న ఎదో పనులపైన మేము పోరాడితే మా పైన మీరు దాడి చేసి అనుకుంటాం చాలా చాలా పొరపాటు నిన్న ఇంకో విచిత్రమైన సంఘటన జరిగింది నేను కరెక్ట్గా ఎనిమిదిన్నరకు వచ్చాను పార్టీ ఆఫీస్కి దాదాపు గంటసేపు మొత్తం జరిగిన దాడులు ఎక్కడెక్కడ జరిగినా నేను చూసిన తర్వాత అప్పుడు మా ఎమ్మెల్సీ అశోక్ బాబు గారే స్వయంగా తీసుకెళ్ళి మీరు రూమ్లోకి రావాలి చూడాలని నన్ను తీసుకెళ్ళారు అక్కడ ఒక వ్యక్తి కూర్చున్నాడు ఎవరు మీరంటే చెప్పే పరిస్థితుల్లో లేడు అప్పుడు అశోక్ బాబు గారు చెప్పాడు ఈయన డీజీపీ ఆఫీసులో ఒక పిఆర్ఓ దాడులు చేస్తున్న వ్యక్తులతో వచ్చి పార్టీ ఆఫీస్ పైన ఇతను కూడా దాడి చేశాడు అని నాకు చెప్పడం జరిగింది అంటే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం మొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఒక పక్కన వైకాపా కుక్కలు ఇంకో పక్కన మఫ్టీలో ఉన్న పోలీసులని పంపించి మా కార్యాలయం పైన దాడి చేయాలనే ఆదేశాలు ఇస్తున్నా చాలా చాలా బాధాకరం ఉమ్మడి రాష్ట్రం తీసుకోండి విభజన తర్వాత తీసుకోండి ఏనాడు ఇతర పార్టీ పైన దాడులు జరగలేదు దీనికి స్వీకారం చుట్టింది వైకాపా ఇంకా పోలీస్ ఓవర్ యాక్షన్ అవుతే ఈరోజు నేను చూశాను తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాకూడదంట చాలా వింతగా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వైకాపా కార్యకర్తలు రావచ్చు కానీ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రానికుండా అడుగడుగున అడ్డుకుంటున్నాం అని ఏకంగా పోలీసులే చెప్పే పరిస్థితి ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులపైన దాడి జరిగిన తర్వాత వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి చికిత్స పొందారు వాళ్ళు ఈరోజు డిశ్చార్జ్ అయ్యి పార్టీ ఆఫీస్కి వద్దామని బయలుదేరితే అంబులెన్స్ని ముప్పై నిమిషాలు ఆపారండి పార్టీ ఆఫీస్ దగ్గర ఇంకా చివరికి రావట్లేదు ఏంటని నేను చూసి నేను బయలుదేరా నేను వెళ్తే ఏకంగా నాకు చెప్తున్నారు అంబులెన్స్కి నేను అడ్డుపడుతున్నానంట అంటే పరిస్థితి ఎలా ఉందో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు కూడా తెలుసుకోవాలా అంబులెన్స్ని ఆపింది పోలీసులు విడిపించదంగా నేను వెళ్తే నేను అడ్డుపడుతున్నా అని చెప్పి ఏకంగా ట్రైన్ చేసిపోయి అనుకుంటాను ఎవరు కొత్త అయినా నాపైన మాట్లాడే పరిస్థితికి వచ్చారు అడ్డంగా నిలబడి మీరు వెళ్ళండి ఫ్యామిలీ జరిగే వెళ్ళండి మీరు జరిగితే వెళ్తామన్నా కూడా జరిగే పరిస్థితులు జరిగే పరిస్థితి లేదు